అనంతపురం జిల్లా హిందూపురంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్స్ ఏఎస్డబ్ల్యూ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 23 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ వసతి గృహాలను ఇంటర్మీడియట్ వరకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినా హిందూపురం పట్టణంలో ఉన్న ఎస్సీ వసతి గృహాలు మాత్రం ఓపెన్ చేయకుండా విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. హాస్టల్ వద్దకు వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఓపెన్ చేయమని వెనక్కి పంపించేస్తున్నారన్నారు. హాస్టల్ వద్దకు వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఓపెన్ చేయమని వెనక్కి పంపించేస్తున్నారన్నారు. మడకసిర, అమరాపురం, ఆగాలి, రొల్ల, గుడిబండ, రొద్దం, గోరంట్ల దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వసతి గృహంలో ఉండి చదువుకుంటున్నారని, వసతి గృహాలు ప్రారంభించకపోవడంతో కళాశాలలకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు కళాశాలలో తరగతులు ప్రారంభమై సిలబస్ పూర్తవుతుందని వాపోయారు. ఇప్పటి వరకు వసతి గృహాలు ప్రారంభించడంలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వీడి వెంటనే వసతి గృహం ప్రారంభించాలని, అదేవిధంగా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించిన వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, నాయకులు జయచంద్ర, తరుణ్, సుధీర్, తోకీర్, చిరంజీవి, అశ్వద్ద, హరీష్, వినయ్, పవన్, మహేష్, నిరంజన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్డబ్ల్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 23వ తేదీ నుంచి వసతి గృహాలను ప్రారంభించాలని చెప్పి ఉన్నతాధికారులు సర్కులర్ ఇచ్చినప్పటికీ హిందూపురం పట్టణంలో ఇప్పటి వరకు కూడా ఎస్సీ వసతి గృహాలను ప్రారంభించలేదు. ఈరోజు నలుమూల గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు హిందూపురం పట్టణంలో హాస్టల్లో ఉండి వాళ్ళు కళాశాలలో చదువుకుంటున్నారు. అలాంటి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో ప్రారంభించకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా హాస్టల్ విద్యార్థులు కళాశాలకు రాలేదు. ఓవైపు కాలేజీల్లో సిలబస్ పూర్తవుతోంది, మరోవైపు చూసి హాస్టల్ ప్రారంభించలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తాను, హాస్టల్ ప్రారంభించడం సర్కులర్ కాలేజీలు హాస్టల్ వార్డెన్లు ఉన్నారు, వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రారంభించలేదు హాస్టల్ని. వచ్చిన విద్యార్థులను కూడా ఇళ్ళకి పంపిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు హాస్టల్ ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే పెట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం.